జీడిపప్పు ఎగ్స్ కర్రీ తయారు చేసుకోవడం ఇప్పుడు మీకు చెప్తాను. దానికి కావాల్సినవి పచ్చి జీడిపప్పు, చూడండి, ఎగ్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, టమోటా కచప్. మీరు ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని ఇందులో బాండిల్ పెట్టుకున్నాక ఇది వేడైనాక చూడండి ఆయిల్ వేసుకోవాలి. ఇలా చూడండి ఆయిల్ వేసుకున్నాం కదా, అది కొద్దిగా మరిగినాక మనం ముందుగా ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ ఎగ్స్ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తాన్ని తీసుకోవాలి. తీసుకున్నాక ఇందులో మనం ముందుగా ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకుని ఇందులో వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి. వచ్చిన తర్వాత ముందుగా మనం ఉంచుకున్న ఈ జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి ఉంచుకున్నాం కదా, ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా కొద్దిగా వేపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకునే ఈ టమాటా కచప్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా వేగాలి. ముద్దగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరికి రావాలి ఇది. చూడండి చూడండి ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఇలా తగినంత కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ముందుగా ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. అయితే ఇది దగ్గరకు వచ్చేదాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేయాలి. చూడండి ఎగ్ జీడిపప్పు కర్రీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.